నంద్యాల జిల్లా ఆర్ఏఆర్ఎస్ ఆడిటోరియం ఆవరణలో పశుసంవర్ధన శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార్ ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్, మార్కెట్ ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, పలు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, రైతుల పక్షపాతి పేదల ప్రభుత్వమైన వైఎస్ఆర్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ది పరచాలన్నది ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గ్రామాల్లో రైతులు, మరికొన్ని కులాలు పశువుల మీదనే వారి కుటుంబాలు జీవనం సాగిస్తుంటారు అని, అలాంటి వారు వారి పశువులు వైద్యం అందక చనిపోయినప్పుడు లేక జబ్బులు పడ్డప్పుడు వారు ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అనే పథకం ద్వారా మొదటి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించడం జరిగిందని, వాటి ద్వారా అత్యవసర సేవలు పొందడమే కాకుండా అత్యవసరంగా ఎవరి మీద ఆధారపడకుండా పశువులను పశు వైద్యశాలకు పంపించడానికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గుర్తించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో పరిపాలనలో ఉండడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పశు సంపద అనేది ఇప్పుడు వ్యవసాయానికి ఆల్టర్నేట్గా ఇంకా రైతు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంటే పాడి పశు వాటి సపోర్ట్ కూడా మాకు ఎంతో ఉంది. మా యొక్క తోడ్పాటు రైతుల తోడ్పాటులో పశు సంపద యొక్క పాత్ర ఉంది కాబట్టి అలాంటి పశువులను కాపాడుకోవడానికి ఫోన్ చేసిన వెంటనే మొబైల్ అంబులెన్స్ లాగా మా దగ్గరికి వచ్చి మా పశువును హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి నయం చేసి మళ్ళీ మా ఇంటి దగ్గర దిగబెట్టేటటువంటి సౌకర్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. వారికి రైతాంగం తరఫున నేను హృదయపూర్వకటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అనేది మనకు పబ్లిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మనుషులకు ఎట్లయితే ఉన్నటి ఉన్నట్టు నన్ను అదేవిధంగా పశువులకు కూడా ఈరోజు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి పశు సంపద కూడా పెంచాలి అని చేయడం అనేది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఇప్పుడే మన చైర్మన్ చెప్పినట్టు రైతు పశువులు ఎంత ఏర్పాటు అనేది దీని యొక్క ఉద్దేశం గమనించి మన సీఎం ఈ అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఈ 1962 అన్న నంబర్కు డైల్ చేస్తే ఈ యొక్క పశువులు ఏదన్నా సీరియస్ కొన్ని పశువులకు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్మెల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పడమంటే ఈ పల్లెటూరులో చాలా డాక్టర్స్ కొద్దిగా పోతున్నట్టుంది. వాళ్ళని కొద్దిగా మీరు ఆ డాక్టర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉండో వాళ్ళని కూడా పోస్టింగ్ చేసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది రైతులకు ఏమంటే ఈ మధ్య పశువులు మనకు ఈ మిల్క్ అనేది అడల్ట్రేషన్ చాలా మీరు మనకు ఎందుకంటే పల్లెటూరులో యాక్చువల్గా పశువులు ఉండేది ఈ పల్లెటూరు నుంచే పాల్గొంటున్నారు. అది ఎంత మనకు ప్రాబ్లం అంటే అంత ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి పశువులను డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క దీన్ని ఈ అంబులెన్స్ కానీ ఆ డిపార్ట్మెంట్లు చేసేందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని